हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो इंटरमीडिएट फर्स्ट ईयर जुआलजी संबंधी मन की फोर्थ यूनिट एनिमल डाइवर्सिटी टू अंटे जंतु वैविध्यम रेंडु सो दीनिलो मन की कार्ड डेटा गुरिंचि मनकु उन्नं जरुगुतुंदि अयिते ई इयर मनकि अंटे एदैते यूनिट अनुकुन्नामो ई यूनिट संबंधी मन की रेंडु फोर मार्क्स कोसरमे इयर कवर अय्ये चांस उंदि सो कबट्टि स्टूडेंट्स ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా రోజు కూడా చెప్పి నేను కంపల్సరీ చెప్తాను సో మీరు ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం చూడండి సో ఇది మాత్రం మీకు 100% 8 మార్క్స్ అయితే మాత్రం ఈ చాప్టర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఓకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అయితే ఇక్కడ మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే చూడండి ద మనకి మన కార్డ్ డేటా క్యారెక్టర్ మనకి ఫోర్ ఉంటాయి ఈ ఫోర్ కార్డ్ డేటా క్యారెక్టర్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అంటే కార్డ్ డేటాలో నాలుగు ముఖ్య లక్షణాలు ఈ నాలుగు ముఖ్య లక్షణాల్లో మనం మొట్టమొదటిగా చెప్పుకున్నది ఏంటంటే నోటోకార్డ్ దీన్ని మనం తెలుగులో పృష్ఠ వంశం అంటాం నోటోకార్డ్ అయితే ఇక్కడ మనకి అంటే ఈ నోటోకార్డ్ ఉండడం వల్ల దీన్ని మన కార్డ్ డేటాను కూడా రకంగా పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి నోటోకార్డ్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం చూద్దాం అయితే దీనికి సంబంధించి డయాగ్రామ్ కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది డయాగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణం మనం ఏంటంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ అంటే ఇది స్థితిస్థాపక కడ్డీల నిర్మాణం అంటే ఫ్లెక్సిబుల్ వంగేటటువంటి లక్షణాన్ని అంటే సాగి వంగేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది సో అదేవిధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ చూడండి సిచ్యువేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ బిట్వీన్ గట్ అండ్ ద నారో కార్డ్ సో నెరో కార్డ్ కి గట్ కి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను బ్లూ కలర్ లో వేసాను కదా ఈ బ్లూ కలర్ లో వేసింది మనం అంటే నోటో కార్డ్ ఈ నోటో కార్డ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి సిచ్యువేటెడ్ అలాంగ్ ద మిడ్ డోర్సల్ లైన్ మిడిల్ పార్ట్ లో మనకి ఏముంటుంది అంటే ఉంటుంది దేనికి దేనికి వచ్చింది ఇక్కడ ఇలా ఉంటుంది అంటే ఇది బ్లాక్ కలర్ లో వేసినంత కూడా మనకి ఏంటి అంతా కూడా మనకి గట్ అది సో అయితే ఈ గట్ కి అదే విధంగా మనకి ఏంటంటే పైన ఉంది మనకి నెరో కార్డ్ ఉంది సో ఈ గ్రీన్ కలర్ లో నెరో కార్డ్ కి ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఈ గట్కి రెండింటికి మధ్యలో ఉండడం జరుగుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ని మనం ఏంటంటే నోటో కార్డ్ అని చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ మిడ్ డార్సల్ లైన్ లో ఉంది ఎలా ఉంది బిట్వీన్ గట్ కింద గట్ ఉంది పైన ఉంది మనకి నెరో కార్డ్ సో ఈ రెండింటికి మనం మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇది పృష్ఠ మధ్య రేఖ మనకి పృష్ఠ మధ్యలో ఉంది మనకి పృష్ఠ మధ్య రేఖ అనుకుంటే ఈ పృష్ఠ మధ్య రేఖ మీదుగా ఆహార నాళానికి పృష్ఠ నాడి దండానికి ఇది ఆహార నాళము ఇది పృష్ఠ నాడి దండం సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి స్థితిస్థాపక కడ్డీల నిర్మాణాన్ని మనం ఏంటంటే పృష్ఠ వంశం అని చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసరికి చూడండి ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎండో స్కెలిటన్ ఆఫ్ టు అపియర్ ఇన్ ద ఎంబ్రియో అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్ లోనే మనకి ఫస్ట్ పార్ట్ దేంట్లో ఎండోస్కెలిటన్ లో మనకి ఫస్ట్ పార్ట్ కింద మనకి అపియర్ అయ్యేటటువంటిది ఏంటిది నోటోకార్డ్ అంటే ఇది పిండంలో కనిపించే మొట్టమొదటి అంతరాస్థి పంజర భాగం అంటే మనకి ఈ అంతరాస్థి పంజరం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కార్డేటర్స్ నుంచే సో కాబట్టి ఇది పిండ దశలో మనకు ఉన్నటువంటి అంతరాస్థి పంజర భాగం ఏంటంటే మనం ఏం చెప్తాం మనకి పృష్ఠ వంశం అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎంబ్రియోనిక్ మనకి ఎంబ్రియోనిక్ లో ఉన్నటువంటి కార్డా మిసోడెర్మ్ నుంచి మనకు ఫామ్ అవడం జరుగుతుంది అంటే ఇది పెండ పృష్ఠవంశ మధ్యస్థత్వం నుండి ఏర్పడుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి పృష్ఠవంశం దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే పృష్ఠవంశ మధ్యస్థత్వం నుంచి ఏర్పడడం జరుగుతుంది ఇది నెక్స్ట్ పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రెసెంట్ త్రూ అవుట్ దేర్ లైఫ్ ఇది లైఫ్ మొత్తం కొన్నిట్లో ఉంటుంది సో ఎటువంటి జీవుల్లో త్రూ అవుట్ లైఫ్ ఉంటుందంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో త్రూ అవుట్ లైఫ్ లో ఉన్నటువంటి ఏంటంటే మనకి ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ ఒకటి అదేవిధంగా మనకంటే సైక్లోస్టోమ్స్ సో ల్యాండ్ స్లైడ్స్ లోను అదేవిధంగా మనకి సైక్లోస్టోమ్స్ లోను ఏమవుతుంది మనకి వీటి యొక్క లైఫ్ త్రూ అవుట్ ద లైఫ్ లో మనకి ఉండవని జరుగుతుంది ఏదన్నా జరుగుతుంది మనకి పృష్ఠవంశం అంటే నోటో కార్డ్ అనేది ఆయన అంటే ఇది జీవితాంతం ఉంటుంది ఏ జీవుల్లో ఉంటుంది ల్యాండ్ స్లైడ్స్ లోను సైక్లోస్టోమ్ లోను ల్యాండ్ స్లైడ్ సైక్లోస్టోమ్ రెండింటిలో కూడా జీవితాంతం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టెయిల్ ఆఫ్ టాడ్పోల్ లార్వా ఓన్లీ లార్వా స్టేజ్ లో మాత్రమే ఉంటుంది ఏ లార్వా స్టేజ్ లో టాడ్పోల్ దీనిలో మనకి ఎసిడియన్ సో ఎసిడియన్స్ ఏవైతే ఉన్నాయో ఎసిడియన్స్ కనుక టాడ్పోల్ లార్వా స్టేజ్ లో మాత్రమే ఇక్కడ మనకి ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది సో టాడ్పోల్ డెంబకం తోకలో మాత్రమే ఉంటుంది ఇది మొత్తం జీవులో ఉంటుంది ఓన్లీ తోకలో మాత్రమే ఉంది అని జరుగుతుంది ఇందులోనూ ఎసిడియన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకి నోటోకార్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్
సో నెక్స్ట్ సెకండ్ వస్తే మనకి ఏంటంటే చూడండి, డోర్సల్ ట్యూబులర్ నెరో కార్డ్. దీనిని మనం డోర్సల్ ట్యూబులర్ నెరో కార్డ్ ఇది చూసుకుంటే ఇది మనకి సింగిల్ హోలో ట్యూబులర్ అండ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ నెరో కార్డ్ ఈ సిచ్యువేటెడ్ అబౌవ్ ద నోటో కార్డ్ అండ్ బిలో ద డోర్సల్ బాడీ వాల్. ఇక్కడ మనకి ఇది ఇది బాడీ వాల్ అనుకోవచ్చు. సో ఇది డోర్సల్ సైడ్ లో ఉన్నటువంటి బాడీ వాల్, బ్లాక్ కలర్ లో పైన కూడా డోర్సల్ సైడ్ లో ఉన్నటువంటి బాడీ వాల్. అదే విధంగా మనకి కింద ఏముంటది ఇక్కడ నోటో కార్డ్, మనకి నోటో కార్డ్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నోటో కార్డ్ కి పైన ఫర్ ఎగ్జాంపుల్ నోటో కార్డ్, నోటో కార్డ్ కి పైన ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు డోర్సల్, ఇది పైన డోర్సల్ బాడీ వాల్ కి కింద. సో రెండింటికి మనకి మధ్యలో ఈ నెరో కార్డ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో ఇది మనం నాడీ తండ్రి అంటాం. చూడండి ఇది బోలుగా, అందుకని మనకి మధ్యలో మనకి గ్యాప్ ఇచ్చాను చూడండి, గ్యాప్ లో ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది, ద్రవంతో నిండి ఉంటుంది. అందుకనే ఇది బోలుగా నాళంలా ఉండి ద్రవంతో నిండిన నాడీదండం ఎక్కడ ఉంటుంది, పృష్ఠవంశానికి పైన. ఇది పృష్ఠవంశం బ్లూ కలర్ లో, పృష్ఠవంశానికి పైన ఉంది. నెక్స్ట్ పృష్ఠ శరీర కుడ్యానికి, ఇది పృష్ఠ శరీర కుడ్యం బ్లాక్ పైన ఉంది పృష్ఠ భాగం కాబట్టి దానికి ఆవరిస్తుంది కాబట్టి మనం శరీర కుడ్యం అన్నాం. ఈ శరీర కుడ్యానికి కిందనే మనకి ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏమంటే నెక్స్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి, ఇట్ గెట్స్ ఎన్లార్జ్డ్ టు ఫార్మ్ ఏ డిస్టింక్ట్ బ్రెయిన్ అట్ ద యాంటీరియర్ ఎండ్. ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్ గా అవుతుంది, బ్రెయిన్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ద రెస్ట్ ఆఫ్ ద బికమ్స్ ద స్పైనల్ కార్డ్. సో రిమైనింగ్ పార్ట్ అంతా మనకి ఫర్దర్ గా అవుతుందంటే స్పైనల్ కార్డ్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఇది ఉన్నత కార్డేటాలో, ఇది అభివృద్ధి చెందినటువంటి వాటిలో చెప్తాను, ఉన్నత కార్డేటాలో మనకి అవుతుంది. దీని పూర్వభాగం పెద్దదై విస్తరించి మెదడుగా మారుతుంది, ముందు భాగం అంతా కూడా మనకి మెదడుగా మారుతుంది, మిగతా భాగం వెనక భాగం అంతా కూడా మనకి అంటే వెన్నుముగ్గా విభజన చెందడం అనేది జరుగుతుంది. ఇది మనకి దీనికి ఈ నెరో కార్డు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫారింగల్ స్లైడ్స్ ఆర్ క్లాస్ అని ఇచ్చారు, అంటే గ్రసని మొప్ప చీలికలు లేదా రంధ్రాలు అంటాం. సో మనకి ఫారింగల్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మనకి అంటే ఫారింగల్ స్లైడ్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ ఫారింగ్స్ మనకి చెప్తే త్రూ విచ్ వాటర్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ ద ఫారింగల్ క్యావిటీ. ఈ ఫారింగల్ క్యావిటీలో ఉన్నటువంటి ఇది మనకి ఇవన్నీ కూడా మనకి అంటే ఈ గిల్ స్లైడ్స్ అని అంటాం. ఈ గిల్ స్లైడ్స్ అని కూడా మనకు ఉండి ఇవి ఏ రీజియన్ లో ఉన్నాయంటే ఈ ఫారింగల్ క్యావిటీ అంటే ఫారింగ్స్ తాలూకా రీజియన్ లో ఉంటాయి. ఈ ఫారింగ్స్ రీజియన్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి ఇది బయటకు ఫ్లో చేయడానికి యూజ్ అవుతాయి. దే ఆర్ ఎక్టో ఎండోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఇది మనకి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, ఎక్టో ఎండోడెర్మల్ ఆరిజిన్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే ఇవి బాహ్య అంతస్త్వచం నుండి ఏర్పడుతున్నాయి. ఏవి మొత్తం ఈ గిల్ స్లైడ్స్ అని కూడా మనకి ఎక్టో ఎండోడెర్మల్ రీజన్ నుంచి ఏర్పడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే హెల్ప్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. దీని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రెస్పిరేటరీ గ్యాసెస్ ఏవైతే మనకి రెస్పిరేషన్ ఎలా అవుతాయో అవి గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి, వాటర్తో పాటు గ్యాసెస్ కూడా ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే శ్వాస వాయువుల మార్పిడికి తోడ్పడతాయి. ఇవి దీని తాలూక ఫంక్షన్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే పోస్ట్ యానల్ టైల్ ఉంది. సో ఈ పోస్ట్ యానల్ టైల్ మనకి పాయు పర పుచ్చం. ఇది పాయు భాగం అయితే ఈ పాయు భాగానికి పరభాగం ఉందని మనం అంతా ఏంటంటే పాయు పర పుచ్చం అని చెప్పడం జరుగుతుంది. చూడండి కార్డేట్స్ హ్యావ్ ఏ టైల్ ఎక్స్టెండింగ్ పోస్టీరియర్ టు ద యానస్. యానస్ నుంచి ఎక్స్టెండ్ అయిన ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏమంటే మనం ఏమంటాం పోస్ట్ యానల్ టైల్. అందుకని యానల్స్ కి మనకి ఏమవుతుంది పోస్ట్ అటువే భాగం ఉంది కాబట్టి పోస్ట్ యానల్ టైల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి తెలుగు మీడియం, సటసేరికాల పుచ్చం పాయువుకి పరభాగంలో పొడిగించబడి ఉంటుంది. పాయువుకి పరభాగం పూర్వభాగం. సో ఈ పరభాగంలో ఉన్నటువంటి భాగాన్ని మొత్తాన్ని మనం ఏంటంటే టైల్ అని చెప్పుకొని జరుగుతుంది. సో చూడండి ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ మెనీ స్పీసెస్ డ్యూరింగ్ ద లేట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. మనకి ఏమవుతుంది చాలా జాతుల్లో ఇది పిండాభివృద్ధి చివరి దశలో, పిండాభివృద్ధి అయిపోయి ప్రౌఢదశ మారుతుంది అనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది అదృశ్యం అవ్వకపోవడం జరుగుతుంది. సో ఇది మనకి అంటే లాస్ట్ అవుతుంది దీనిలోనూ చాలా స్పీసెస్ లో ఎప్పుడు ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో దీని తర్వాత వస్తే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సీలోమ్ అండ్ విస్క్రల్ ఆర్గాన్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ఇట్. ఇందులో మనకి ఏముండదు సీలోము ఉండదు, అదే విధంగా మనకేంటే ఈ విస్క్రల్ ఆర్గాన్స్ ఇవేమి కూడా ఇందులో ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. దీనిలో శరీర కుహరం ఉండదు, దాంతోపాటు అంతరంగ అవయవాలు ఏమి కూడా ఈ టైల్లో ఉండవు అనేది జరగదు. ఇది ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఆక్వాటిక్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆక్వాటిక్ స్పీసెస్ లో లోకోమోషన్ కి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అంటే జలచర జీవుల్లో ముందు కదలడానికి
అంటే గమనానికి ఇవి ఒక రకంగా ఉపయోగపడడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఏవైతే టెరిస్టల్ ఫామ్స్ టెరిస్టల్ యానిమల్స్ ఏవైతే ఉంటాయి కొన్నిలో మనకు కంగారు ఇచ్చేది ఎగ్జాంపుల్. సో వీటిలో ఏమవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్గాన్ మనకి పనిచేస్తుంది. అంటే ఇది గెంతుతో ఉంటుంది కాబట్టి పడిపోకుండా అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్ చేయడం కోసం ఈ టెయిల్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కంగారు లాంటి కొన్ని భౌమజీవుల్లో సమతుల్య అవయవంగా తోడ్పడుతుంది. సో ఇది మనకి టెయిల్ తొలక మెయిన్ ఫంక్షన్. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ కార్డేట్లో ఉన్నటువంటి ఈ 4 క్యారెక్టర్స్ కూడా మనం వీడియో చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.